2016వ సంవత్సరం మనము ఆనందించే సంవత్సరము. అవునన్ను వారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఈ సంవత్సరము ఆనందించే సంవత్సరం. ప్రతి దినము నేను సంతోషంగా ఉండబోతున్నాను, ప్రతి దినము నేను సంతోషిస్తాను అన్నవారు దేవుని మహిమపరుస్తారా? మొదటిగా మనం సంతోషించాలి. కారణము, మీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఆనందించండి. 2015వ సంవత్సరము డిసెంబర్ 31 11:59 వరకు మనం జీవితంలో మనం చేసిన పాపములన్నిటినీ కూడా మన ప్రభువు క్షమించాడు. క్షమించబడినాము కనుక మనం ఆనందించాలి. ఎవరికైనా డౌట్ ఉందా? బ్రదర్, నా పాపాల సంగతి మీకేం తెలుసు? నేను చేసిన పాపిష్టి పనుల సంగతి మీకేం తెలుసు? దేవుడు కూడా క్షమించలేడు అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో చూపించబోతున్నాం. ఒక కారు ఎంతగా మట్టి పట్టేసిందో చూడండి. అది మట్టి పట్టేసిన కారు. అలా మట్టి పట్టేసిన కారు శుభ్రమవుతుందంటారా? అలా మట్టితో పిడచకట్టిన కారు నూతన పరచబడుతుందంటారా? ఒక్కసారి ఆ కారు చూడండి, ఎలా మట్టి పట్టేసిందో. అప్పుడు మీలో కొంతమంది అంటారు, నా బ్రతుకు కూడా అంతేనండి, అంతకంటే ఎక్కువ మట్టి పట్టిందండి. అయితే గట్టిగా చూడండి, ఆ కారు ఏ విధంగా శుభ్రం చేయబడుతుందో మీ కళ్ళతోనే జాగ్రత్తగా చూడండి. మట్టి పట్టిన కారు అది ఏ రీతిగా శుభ్రపరచబడుతుందో జాగ్రత్తగా గమనించు. ఆ కారు ఎక్కడ పడితే అక్కడ తిరిగింది, గోతుల్లోకి దిగింది, అడ్డమైన రోడ్లలో ప్రయాణం చేసింది, మురికి కొట్టుకుని పోయింది. ఆ కారు బాగుపడుతుందా, శుభ్రమవుతుందా, ఇది చూడండి. అంత మురికితో నిండిపోయిన కారు శుభ్రము చేసే స్థలముకు అప్పగించబడింది. శుభ్రము చేయబడ్డానికి తను తాను అప్పగించుకుంది. అది ఇప్పుడు తనకు ఉన్న మురికిని వదిలించుకోవాలి అని ఇష్టపడి సమయాన్ని కేటాయించింది. ఇప్పుడు అది శుభ్రం చేయబడుతుంది. ఏ విధంగా శుభ్రం చేయబడుతుందో మనం చూస్తున్నాం. ఇన్ అండ్ అవుట్, లోపట బయట పూర్ణంగా శుభ్రం చేయబడుతుంది, చక్కగా శుభ్రం చేయబడుతుంది, అణువణువున కడగబడుతుంది. మురికితో లోపలికి అడుగు పెట్టిన కారు అది ఇప్పుడు 2016వ సంవత్సరంలోనికి చక్కగా కడగబడి నూతన పరచబడి అదిగో అంత అద్భుతంగా బయటకు వచ్చింది. మురికి పట్టినటువంటి కారును నీరు శుభ్రము చేయగలిగితే మురికి పట్టిన జీవితాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము శుభ్రము చేయగలదు. కారును శుభ్రము చేసిన నీటి కంటే బహుశక్తి కలిగినది నా ప్రభువు సిలువలో నీ కొరకు కార్చిన రక్తము. ఎవరైతే ప్రభువా నన్ను క్షమించు, నూతన సంవత్సరంలోనికి పాత వ్యక్తిగా వెళ్ళడానికి వీల్లేదు అని మీలో ఎంతమంది ప్రార్థన చేశారో చేజూపిస్తారా? ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, మీ పాపములు క్షమించబడినాయి.